దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఇది నా ధ్యాన నిమిత్తము, ధ్యానాంశము. నీవు తిరస్కరించేవాడివా? నీవు ప్రభువుని తిరస్కరించేవాడివా? లేకపోతే ప్రభువును నువ్వు ఆదరించేవాడివా? ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? తిరస్కరించే స్థితిలో ఉన్నావా, ఆదరించే స్థితిలో ఉన్నావా? మనల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. చూడండి, లూకా సువార్త 23:23 అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువమేని అడుగగా వారి కేకలే గెలిచినని అని చెప్తాం. కాగా వారు అడిగినట్టే జరగవనని పిలాతు తీర్పు తీర్చి అలరి నిమిత్తము నరహత్య నిమిత్తము సెరసాలలో వేయబడి ఉండిన వాణిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించను అని. దేవుని వాక్యం మనం చూసినట్లయితే ప్రభువైన యేసును వారు నిర్హేతుకంగా ఏ విధమైనటువంటి నేరము చేయకపోయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తుని వాళ్ళు పట్టుకుని హింసించి సిలువ వేయాలనే ఉద్దేశంతో, ఆయన మరణానికి అప్పగించాలి, సిలువ వేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కేకలు వేసి పిలాతు దగ్గర కేకలు వేశారు. పిలాతు వారి కేకలే గెలిచింది అన్నట్లుగా ఆయన్ని వారి ఇష్టం వచ్చినట్లు చేయటానికి ప్రభువుని అప్పగించినట్లుగా చూస్తాం. ప్రియ, భారభరితమైన సిలువను మోసుకుంటూ దేవుడు ఎంతో శ్రమ అనుభవిస్తూ మనందరి కోసం రక్తం కారునంతగా శ్రమ పడుతూ ఆయన కాళ్ళు ఆయన ఇబ్బంది పడుతున్నాను నడుచుకుంటూ వెళుతూ భారభరితమైన శిలువను మోసుకుంటూ వెళుతూ ఉన్నాడు ప్రభు. ఆ సమయంలో కూడా ఒక్కరైనను ఆదరించే స్థితిలో మాట్లాడేది ప్రేర, ఆలోచించని ఆయన చెప్తున్నాడు, నా కోసం వేడకండి, మీకోసం మీ పిల్లల కోసం వేడమని చెప్తున్నాడు. అటువంటి సమయంలో తిరస్కరించే వారు చూడండి ఏమో చెప్పి వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని శిలువమని అడగగా వారి కేకలే గెలిచినని దేవుని వాక్యం ఉన్నదని చూడండి. అదే ఉద్దేశం 23:39 కూడా చూసినట్టయితే వేలాడబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషిస్తూ నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. నేను ఆలోచించని ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగ కూడా ఆయన తిరస్కరించినట్టుగా చూస్తున్నాను. కష్టపడుతున్న అతను మరణానికి దగ్గరగా ఉన్నాడు, ఆయనను ప్రభువైన యేసుక్రీస్తును విమర్శించినట్లుగా ఈ దినములలో కూడా చాలామంది ప్రభువుని విమర్శిస్తున్న వారు ఉన్నారు. దానివల్ల విమర్శించడం వల్ల వారికి ఏ ప్రయోజనము లేకపోయినప్పటికీ ప్రభువును విమర్శించడమే చాలామంది ఒక పనిగా పెట్టుకుని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగూ తిరస్కరించి అనేక మంది దేవుని యొక్క కృపను పొందుకోలేకపోతున్నారని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 27:39-44 వరకు కూడా చదువు. ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తల లూసుసు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నువ్వే రక్షించుకునుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుసు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించిరి. వీడు ఇతరులను రక్షించను, తను తాను రక్షించుకొనలేడు. ఇస్రాయేల్ రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడలా వాని నమ్ముదువు? వాడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పిన గనుక ఆయనకి ఇష్టమైతే ఆయన ఇప్పుడు వాని తప్పించునని చెప్పిరి. చూడండి, వెళుతున్న వారు అందరూ కూడా దేవుని తిరస్కరించిన వారి ఆ సమయంలో తిరస్కారం పొందాడు దేవుడు. మన కోసమే ఆయన రక్తాన్ని కార్చాడు, మన కోసమే ఆయన మరణానికి కూడా అప్పగించబడ్డాడు, మన కోసమే ఆయన అవమానాన్ని పొందడానికి కూడా సిద్ధపడి వాక్యం ఇచ్చిన ప్రేర మీరందరూ ఒక్కసారి జ్ఞానించినట్లయితే, ఒక్కసారి దేవుని యొక్క పరిస్థితిని మనం ఆలోచించినట్లయితే ఏ విధమైనటువంటి ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నారు కనుక అలా ఆదరణ లేని పరిస్థితులు తిరస్కరించబడిగా మనం ఉండకూడదని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తూ పిల్లలు చూడండి, అదే సమయంలో దేవుడు సిలువలో వ్రాలాడుతున్న సమయంలో ఒక వ్యక్తి ఆయన ఆదరించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, ఒక వ్యక్తి లూకా సువార్త 23:40-42 చదువుతాం. చూడండి, అయితే రెండో వాడు వాని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామనేను అన్నాను. రేపు ఆలోచించండి, దేవుని ఆదరించినటువంటి వాక్యం, ఆదరించినటువంటి మాట ఈయన మాట్లాడాడు. అందుకోసమని మాస్టర్ అమ్మ గారు ఒక పాట రాశారండి, ప్రభు యేసుని వదనములు నా దేవుడు కనిపించినని ఒక మాట ఉందని ప్రేమ ఆలోచించండి. అందులో ఒక విషయము యేసుని రాజ్యంలో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నామని ఈ సిలువ మీద ఉన్నటువంటి రెండవ విధంగా అడిగినటువంటి మాటల గురించి ఆ పాట రాయబడింది. ప్రేమ వాక్యం వచ్చిన మీరు ఆలోచించండి, మనం దేవుణ్ణి తిరస్కరించే వారిగా ఉన్నామా, లేక దేవుణ్ణి ఆదరించే వారిగా ఉన్నామా? ఆయన మన ఆదరణ కోసం
మనల్ని ఆదరించడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. ఆయన జీవితకాలము, ఆయన జీవి ఆయన శరీరధారికి ఉన్నంతకాలము మనల్ని అనేక మందిని ఆదరించి స్వస్థపరిచారు. ఈ దినమున ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపించి మనల్ని ఆదరిస్తున్నారు. కనుక ప్రియులారా, ఆలోచించండి, మనం ఆదరించేవాడుగా, దేవుని గౌరవించేవాడుగా ఉన్నామా? దేవుని తిరస్కరించేవాడుగా, దేవుని గౌరవించేవాడుగా ఉండి ఆయన ఆశీర్వదం. తిరస్కరించిన వారు నష్టాన్ని పొందుతారు, తిరస్కరించిన వారు ఆశీర్వాదాన్ని పొందలేరు, కానీ ఆయన గౌరవించిన వారు, ఆయన ఆదరించిన వారు ఆశీర్వాదాలు పొందుతారని. అందుకే ఆయన ఆశీర్వాదం కరెక్ట్గా ఉండి కనుక ఆయన పరలోక అధిపతి, ఆయన పరలోకంలో మన కోసం స్థలాన్ని సిద్ధపరచు వెళ్ళాడు కనుక ఆయన ఆదరించి ఆయన ఆశీర్వాదాలు పొందడానికి మనం ప్రయాసపడాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తూ, ఆయన తిరస్కరించేవాడుగా ఉండదు, ఆయన ఆదరించేవాడుగా ఉండాలని దేవుని పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించగలక. ఆమేన్.